బీజేపీ బైక్ ర్యాలీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజైన బుధవారం బీజేపీ అభ్యర్థికి మద్దతుగా బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బస్టాండ్, గడియారం సెంటర్, హైదరాబాద్ రోడ్, రామగిరి మీదుగా మళ్లీ బీజేపీ కార్యాలయం చేరుకుంది. ఈ సందర్భంగా అభ్యర్థి శ్రీ రామోజీ షణ్ముఖ మాట్లాడుతూ బీసీ అభ్యర్థినైన తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. మరి ఈ ర్యాలీ ఇవాళ ఎన్నికల ప్రచారం 5 గంటలకు పూర్తి సందర్భంగా ఈ ర్యాలీ చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యతిరేకత, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత ఇవాళ మాకు ప్రధాన అంశాలుగా మారినది. ప్రజలలో ఈ రెండు పార్టీల పట్ల ఒక అసంతృప్తి ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధి పథకాలు ప్రజలకు అందని పరిస్థితి, మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నటువంటి దీంట్లో పేద ప్రజల పట్ల మరి అందరూ కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేటువంటి సిద్ధమైనారు. మరి ఈ యొక్క బైక్ ర్యాలీ ద్వారా ఇంకా మాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రజలలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ మార్పు బీజేపీతో సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళు ఆశించి బీజేపీకి ఓటర్లు సిద్ధపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, గోలి మధుసూదన్ రెడ్డి, బాకీ పాపయ్య, మొరిశెట్టి నాగేశ్వరరావు, బొజ్జ శేఖర్, నూకల వెంకట నారాయణ రెడ్డి, లింగస్వామి, మునికుమార్, రాజశేఖర్ రెడ్డి, విజయరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.